దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా 300 మంది మహిళలతో కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కోరుకొండ రోడ్డులోని శ్రీసాయి కనకదుర్గ ఆలయం వద్ద సోమవారం జొన్నడ వీర వెంకట సుబ్బారావు శ్రీమతి శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలతో కలశాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా 300 మంది మహిళలతో కలశాల ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. గరగ నృత్యం, కోయి డాన్స్, మేళతాళాలతో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కనకదుర్గ ఆలయం కమిటీ సభ్యులు కంటిపూడి శ్రీనివాస్, పద్మావతి దుద్దిపూడి శ్రీనివాస్, పద్మావతి జొన్నడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రరావు, జవ్వాది మురళీకృష్ణ, దుర్గా పిన్నిశెట్టి సుబ్బరాజు, దాసరి గురునాథ్, సత్తి సత్యనారాయణ, కాలేపు రవి, రాయుడు మార్నిడి బాల, సుభాషిణి, పద్మావతి దేవి, రాజీ వి, భీమశంకర్ బి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. Ha ha ha.